వాల్మీకి రామాయణంలోని ఒక సంస్కృత సూక్తిని తెలుసుకుందాము. అనిర్వేద శ్రియో మూలం అనిర్వేద పరం సుఖం. నిరాశ పొందకపోవడము లక్ష్మికి కారణము. నిరాశ పొందకపోవడం వల్ల గొప్ప సుఖం కలుగుతుంది. మానవుడు ఎప్పుడు ఆశావహ దృక్పథంతో ఉండాలి. రేపటి గురించి ఆశ కలిగి ఉండాలి. నిరాశ ఆవరిస్తే, నిర్వేదం పెరిగిపోతే మనిషి కుప్పకూలిపోతాడు. ఎటువంటి విపత్కర దుష్కర పరిస్థితుల్లోనూ మనిషి నిరాశపడకూడదు, నిర్వేదాన్ని పొందకూడదు. ప్రపంచమంతా ఏకమైన పరిస్థితులన్నీ వ్యతిరేకమైన మనిషి ఆశతోటే ముందుకు సాగాలి. నిరాశపడితే మనస్సు చతికిలబడిపోతుంది. ఇది ఇంతే, ఏమీ కావడం లేదు, జరుగుతుందో లేదో, రేపు ఏమవుతుందో ఏమో, ఈ పనులు ఎంతగా ప్రయత్నించినా కావడం లేదు, నా జీవితం ఇంతే, నా బ్రతికే ఇంత అని నిరాశను పెంచుకుంటే అతడు జీవించలేకపోతాడు, చేయవలసిన ప్రయత్నాన్ని కూడా చేయలేకపోతాడు. అందుకోసమే సెల్ఫ్ యాక్టివేషన్, స్వయం ప్రేరణ అత్యవసరం. రాముడు అరణ్యంలో ఉన్నా, పాండవులు అరణ్యంలో ఉన్నా, రాజ్యం పోయినా, వైభవాలు పోయినా ఏనాడు నిరాశను పొందలేదు. మనోబలాన్ని ఎప్పుడు పడిపోనీయకుండా భవిష్యత్తు పైన ఆశావహ దృక్పథంతో వ్యవహరించారు. కాబట్టి దేవతలై ప్రజలతో జేజేలు పొందుతున్నారు. ప్రతి మనిషికి ఎన్నో రకాల సంకటాలు, కష్టాలు, ఆపదలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఒక్కొక్కసారి అగమ్య గోచరంగా అనిపిస్తుంది, ఇక భవిష్యత్తు అసలేమీ ఉండదేమో అనిపిస్తుంది. అటువంటి పరిస్థితుల్లోనూ మనస్సును చిక్కబట్టుకొని ధైర్యాన్ని కోల్పోకుండా ఆశతో అడుగు ముందుకేయాలి తప్ప నిరాశపడకూడదు. నిరాశపడితే జీవితం కుప్పకూలిపోతుంది. కనుక తనను తాను ప్రేరేపించుకుంటూ భవిష్యత్తును సుందరంగా ఊహించుకుంటూ సాగిపోవాలి. చీకటి తర్వాత వెలుతురు, వెలుతురు తర్వాత చీకటి, పున్నమి తర్వాత అమావాస్య, అమావాస్య తర్వాత పున్నమి, ఇవన్నీ లోకంలో సహజము. కనుక మబ్బులు మూసినంత మాత్రాన సూర్యుడు మాయం అయిపోడు అనే శాశ్వత సత్యాలను తెలుసుకొని ధీరుడిగా, వీరుడిగా, శూరుడిగా మున్ముందుకు సాగిపోవాలి. చుట్టూ ఉన్న లోకం, ప్రజలు, బంధువులు వెక్కిరించినా, వేలెత్తి చూపించినా, మన ఆశలపై నీళ్లు చల్లినా పట్టించుకొనకుండా, మనసు మీదికి తీసుకొనకుండా, నిరాశ పొందకుండా యోధుడిలాగా ముందుకు సాగిపోవాలి. అటువంటి వ్యక్తే లక్ష్మిని పొందుతాడు, సుఖము కలుగుతుంది. కనుక మహాత్ములు, మహాపురుషుల యొక్క చరిత్రను చదివి ధైర్యము తెలుసుకునాలి. హృదయాన్ని బలహీనం చేసుకునవద్దు. ఏ పరిస్థితులైనా ఎప్పటికీ అలాగే ఉండవు
అవి మారుతూ ఉంటాయి. కాబట్టి ఒకే హృదయంతో ముందుకు పట్టు వదలకుండా గట్టిగా సాగిపోవాలి. కష్టాలు చుట్టుముట్టినప్పుడే అందరూ తమ అసలు రంగు బయట పెడతారు. అది మనకు భగవంతుడిచ్చిన అవకాశంగా భావించి వారు చేసే పనికి మాలిన ఆరోపణలు, సలహాలు, నిందలు పట్టించుకొనకుండా ధీర హృదయంతో ముందుకు సాగిపోవాలి. అటువంటి వ్యక్తినే లక్ష్మి వరిస్తుంది, గొప్ప సుఖాలు వచ్చి వాలుతాయి. ఇది ఎవ్వరూ ఎప్పుడు మరచిపోకూడదు.